హాయ్ ఫ్రెండ్స్ ఈ కరేపాకు ఇంత చక్కగా ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది తెచ్చుకుంటాం కానీ దీనిలో ఏ ఇంత మేరకో వాడతాం మరి మిగతా అంతా కూడా ఎండిపోయి పాడైపోతాయి అయితే కొంతమంది చక్కగా దాన్ని కూడా కడిగి ఆరబోసుకొని ఎండుది అలాగా కరేపాకు అంతా కూడా పొడి కొట్టి కూరల్లో వాటిల్లో వేసుకోవడానికి అదొక మెథడు ఇంకోటి ఏంటంటే మనం కరివేపాకు పొడి ప్రత్యేకంగా చేసుకోవచ్చు అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఆల్రెడీ నిన్న చేశాను కదా అందరు తినేశారు ఇంట్లో బాగుంది బాగుంది ఇది ఎలా చేస్తారో చెప్తాను ఇది మామూలుగా మనము కొద్దిగా నూనె రెండే రెండు చెంచాలు నూనె పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి ఒక ఐదారు ఆవాలు తర్వాత మినప్పప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర పసుపు కొంచెం ఇవన్నీ వేసుకొని చక్కగా దాన్ని పసుపు తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా అన్నీ కూడా వేయించేసి పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట దానిలో కొద్దిగా ఇంగు కలుపుకొని తర్వాత ఏం చేయాలి ఈ కరేపాక అంతా చక్కగా శుభ్రం చేసుకొని మనము బట్టతో తుడిచేసి గాలికి బాగా ఆరనివ్వాలి ఒక గంట సేపు అంత ఆరిపోయాక ఇంత మంచిగా అవుతుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో క్లియర్గా అయిపోయింది తర్వాత అన్ని ఆకులన్నీ దూసేసి మనం చక్కగా ఎండిపోయింది కదా మంచిగా అంటే బాగా ఆరిపోయింది కదా నీళ్లు లేకుండా దాన్ని వేయించుకోవాలన్నమాట ఎలా వేయించుకోవాలి అంటే ఒట్టి బాణల్లో అంటే ఇంకా నూనె వేయకుండా దాంట్లో కాసేపు అలా వెచ్చ చేయాలి వెచ్చ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పొడి అంత పొడి చేసుకోవడానికి గ్రైండర్ అనమాట గ్రైండర్ చిన్న గ్రైండర్ యూజ్ చేసి పొడి చేసేసుకొని అంత దానికి ఈ ఆకును కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాలి చేసినప్పుడు ఇంతే ఇంత సాల్ట్ పైనుంచి కలపాలి ఇప్పుడు పైనుంచి కలిపితే చాలా తక్కువ పడుతుంది ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలా చేయాలి అంటే అంత రెసిపీ తయారైన తర్వాత కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఉప్పు కారము అన్నీ ఉన్నాయి ఇందులో పులుపు మాత్రం ఉండదు అంటే ఒక పొడి అనమాట మనం చూసారా ఇదిగో ఎంత బాగుంది చూడండి ఈ పొడి నోట్లో కమ్మగా వేసుకొని కూడా అనమాట అంటే ఇందులో బెల్లం కూడా యాడ్ కాదు చింతపండు బెల్లం యాడ్ కాదు కానీ ఈ పొడిలో చక్కని ఔషధ గుణాలన్నీ ఉన్నాయి ఎందుకంటే మనం ధాన్యాలన్నీ వేసాం కదా ఇష్టం అనమాట అన్నీ కూడా వేసుకోవచ్చు మనకి ఇంకా కావాలంటే మినపప్పుతో పాటు శనగపప్పు కొంచెం పెసరపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు మేమైతే శనగపప్పు మినప్పప్పు ఉద్దిపప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో మినప్పప్పు ఈ రెండు కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను చేసిందే నాలుగు చెంచాలు ఐదు చెంచాలు అది కాస్త నిన్న తినేసరికి కొంచెం మిగిలింది అయినా కూడా మీకు చూపిద్దాం ఈ రెసిపీ అని చెప్పి ఇదిగో ఇలాగ వస్తుంది జస్ట్ మీకు తెలియజేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా ఆ ఉద్దేశంతో కరివేపాకు పొడి